యూ డూ నాట్ నో వాట్ ఐఎమ్ డూయింగ్. బాబా మాటలు, నేను ఏ పని చేస్తూ ఉన్నానో మీకెవరికీ అర్థం కాదు. గాడ్ అండ్ బియాండ్ ఈజ్ బోత్ ఇన్ఫినిట్లీ అవేక్ అండ్ ఇన్ఫినిట్లీ అస్లీప్. పరాత్పర పరబ్రహ్మ స్థితిలో ఉన్నటువంటి భగవంతుడు అనంతముగా మేలుకొని ఉంటాడు, అనంతముగా నిద్రలో మునిగి ఉంటాడు. గాడ్ ఆఫ్ ఇన్ఫినిట్ అన్కాన్షియస్నెస్ ఈజ్ అస్లీప్ బట్ ఈజ్ డ్రీమింగ్. చైతన్యము, అనంతంగా చైతన్యము లేకుండా ఉన్న భగవంతుడు అంటే ఎవరు? ఈ సృష్టిలో ప్రయాణంలో ఉన్నటువంటి ఈ ఆత్మలన్నీ కూడా ఇవన్నీ నిద్రలో ఉండి స్వప్నమును అనుభవిస్తూ ఉంటాయి. హీజ్ డ్రీమింగ్, ఈజ్ ద డ్రీమ్ ఆఫ్ క్రియేషన్. ఆ కలయే గాడ్ యాజ్ ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ ఈజ్ అవేక్ అండ్ హీఈ్ నాట్ డ్రీమింగ్ వైల్ ఎక్స్పీరియన్సెస్ హీజ్ ఇన్ఫినిట్ నాలెడ్జ్ పవర్ అండ్ బ్లిస్. అనంత చైతన్యములో ఉన్నటువంటి భగవంతుడు పూర్తి మెలకువగా ఉండి ఈ కలగనడం అనేటువంటి అవస్థలో ఉండడు. అనంత జ్ఞానము, అనంత ఆనందము, అనంత శక్తి అనుభవిస్తూ ఉంటాడు. బట్ గాడ్ ఇస్ ది అవతార్. కానీ అవతార పురుషుడు మాత్రం, అవతార పురుషుడు అంటే ఎవరు? గాడ్ మ్యాన్. అది మనకు రావాలి ఇప్పుడు. అవతారుడు అనగానే అర్ధనారీశ్వరుడు అంటాం, ఈశ్వరుని బొమ్మ. అదే ఇక్కడ సగం భగవంతుడు, సగం మనిషి. దైవీ మానవుడు అవతార పురుషుడు అనగానే గాడ్ ఇస్ ది అవతార్ ఈజ్ కాన్షియస్ ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ అన్కాన్షియస్ ఇన్ఫినిట్ అన్కాన్షియస్. అనంత చైతన్యము కలిగి ఉంటాడు, అనంతముగా చైతన్యము లేకుండాను ఉంటాడు. అంటే భగవంతుడిగా పనిచేసినప్పుడు అనంత చైతన్యముతో పనిచేస్తాడు, కానీ మానవుడిగా ఉన్నప్పుడు చైతన్యం లేకుండా వ్యవహరిస్తూ ఉంటాడు. ఆ రెండు ఆయనలో ఉంటాయి. యాజ్ ది కాన్షియస్ ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ ది అవతార్ యూజెస్ హిస్ ఇన్ఫినిట్ నాలెడ్జ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ క్రియేషన్ అండ్ యాజ్ ది కాన్షియస్ ఇన్ఫినిట్ అన్కాన్షియస్నెస్ హీ వర్క్స్ టు అవేకన్ ఇండివిజువల్స్ ఫ్రమ్ ద డ్రీమ్ ఆఫ్ క్రియేషన్. ఆయన అనంత జ్ఞానమును అది వినియోగిస్తూ ఉన్నప్పుడు అనంత చైతన్యముగా ఆయన పనిచేస్తూ ఉంటాడు. కానీ మాయలో దూరి మాయలో ఉన్నటువంటి మానవుల శ్రేయస్సు కోసము తన విశ్వ కార్యక్రమమును చేపడుతూ ఉన్నప్పుడు ఆయన చైతన్యము లేని స్థితిలోనే ఆ పనిని ఆయన చేస్తూ. వెన్ మేర్ బాబా వర్క్డ్ ఆన్ ఎర్త్ టు అవేకన్ హ్యుమానిటీ హిజ్ వర్క్ వాజ్ నాట్ టు టీచ్. ఆయన భూమి మీద మానవుడు కళ్యాణం కోసం విశ్వ కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు ఆయన చేసిన పని బోధించడము కాదు. నో అమౌంట్ ఆఫ్ స్పిరిచువల్ టీచింగ్ కెన్ అవేకన్ హ్యుమానిటీ. ఎందుకని? గాఢ నిద్రలో ఉన్న మానవుడిని నిద్రలేపి మెలకువ స్థితిలోనికి తేవాలంటే వాడికి ఊరికినే మనం సుదీర్ఘమైన ఉపన్యాసములు, బాధనలు చేస్తే వాడికి ఏం ఉపయోగపడదు కదా. మెహర్ బాబా కేమ్ టు అవేకన్ అండ్ అవేకన్స్ బై ద ఫోర్స్ ఆఫ్ హిజ్ యూనివర్సల్ వర్క్. బాబా ఎందుకు వచ్చాడు? మానవుడిని మేలుకొల్పడానికి. ఎలా మేలుకొలుపుతాడు? తన విశ్వ కార్యక్రమం యొక్క ఆ శక్తి, ఆ తాకిడి ద్వారా మేలుకొలుపు. ఇట్ ఈస్ హ్యుమానిటీ విచ్ ఆల్వేస్ ట్రైస్ టు టీచ్ బికాస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఆఫ్ ఇట్స్ ఓన్ డ్రీమింగ్. ఈ బోధనలు చేసేవాళ్ళందరూ ఈ మానవులేనట్టు ఇలాగ 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 ఇలాగని చెప్పేవాడు. కానీ నిజముగా సత్యానుభవము కలిగిన వాడు బోధనలు చేయడు. బాలనాటు ఒక సందర్భంలో ఇలా అద్భుతంగా చెప్పేవాడు, మాటలు చెప్పేవాడు చేతలు చెయ్యలేడు, చేతలు చేసేవాడు మాటలు చెప్పడు. వన్ హూ వర్క్స్, వన్ హూ రియల్లీ యాక్ట్స్ హీ డస్ నాట్ టాక్, బట్ వన్ హూ టాక్స్ హీ డస్ నాట్ వర్క్. ఈ రెండు ఎప్పుడు ఏదో ఒకటే ఉంటుంది. సో మానవుడు మాత్రమే తన కలలలో మునిగిపోయి ఉన్న అజ్ఞానములో నుంచి బోధనలు చేస్తూ ఉంటాడు. ఇలాగన్నమాట, అబద్ధం ఆడరాదు, సత్యమునే పలుకవలను, పెద్దలను గౌరవించవలను, శాకాహారము తినవలను, ఇలా ఇవన్నీ మంచి చెడు ఇవన్నీ చెప్తూ ఉంటాడు. ఆల్ ద టీచింగ్స్ అబౌట్ గాడ్, థియాలజీ అండ్ ఫిలాసఫీ ఆర్ ఎ ప్లే ఆఫ్ మ్యాన్స్ ఇగ్నోరెన్స్. మానవుడి అజ్ఞానములోని భాగమే భగవంతుడి గురించిన సిద్ధాంతములు, చర్చలు, తర్కములు ఇవన్నీ కూడా. బాబా ఏమన్నారు? గాడ్ కెనాట్ బి డిఫైన్డ్, గాడ్ కెనాట్ బి థియరైజ్డ్, గాడ్ కెనాట్ బి డిఫైన్డ్, హీ కెనాట్ బి ఆర్గ్యూడ్ అబౌట్, బట్ హీ కెన్ ఓన్లీ బి లివ్డ్ అండ్ లవ్డ్. ఆయన ఒక సిద్ధాంత పరంగా చెప్పలేము, ఒక నిర్వచనం ఇవ్వలేము, వర్ణించి వివరించి చెప్పలేము. కానీ ఆయన్ని చేయగలిగిందల్లా మనం ప్రేమించి జీవించగలము. హ్యుమానిటీ ట్రైస్ టు టీచ్ గాడ్,
బికాజ్ ఇట్ కెనాట్ అవేకెన్ ఫ్రమ్ ఇట్స్ ఓన్ డ్రీమింగ్. అంచేత మానవుడు భగవద్గురు గురించి ఏమన్నా అడిగితే బోధనలు మొదలు పెడతాడట. ఇంకని వీడే ఇంకా మేలుకోలేడు. అందుచేత వాడు బోధనలు మాత్రమే చేయగలడు. ఆల్ ద టీచింగ్స్ అబౌట్ గాడ్ ఆర్ ఎ ప్లే ఆఫ్ మ్యాన్ కైండ్స్ ఇగ్నరెన్స్. ఆల్ ద గ్రేట్ టీచింగ్స్ అబౌట్ గాడ్ ఆర్ బట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద డ్రీమ్. గొప్ప గొప్ప వ్యాఖ్యానములు చెప్పేవాళ్ళు, ఉపన్యాసములు దంచేవాళ్ళు, వాళ్ళు కలలో ఉండి వాళ్ళ నైపుణ్యమును ప్రదర్శన చేస్తూ ఉన్నారు అంతే. అంతేకాని మేలుకున్నటువంటి వర్గములోకి ఇంకా రాలేని వాళ్ళే వాళ్ళందరూ. పీపుల్ ఆస్ ప్రజలు అడుగుతూ ఉంటారు, వెన్ గాడ్ ఈజ్ ఆల్ పవర్ఫుల్ వై డస్ హి నాట్ ఎలివేట్ సఫరింగ్. శక్తి సంపన్నుడు కదా భగవంతుడు, ఇలాంటి చేసేయగలడు కదా, మరి ఇంత కష్టాలు ఎందుకు పెట్టేస్తున్నాడు మనిషిని, ఇన్ని ఇబ్బందులు ఎందుకు పెట్టేస్తున్నాడు, ఇలా అని తీసేయచ్చు కదా. అంటే వీడు వీడి బోధనలు అలా ఉంటాయి, మనిషి బోధనలు. వెన్ గాడ్ ఈజ్ ఆల్ లవింగ్ వై డస్ హి నాట్ ఎలివేట్ డిసీజ్. అనంత ప్రేమమయుడే అయినప్పుడు భగవంతుడు ఇన్ని జబ్బులు ఎందుకు ఇస్తున్నాడు. సినిమాల్లో టీవీల్లో చూస్తున్నాం, చిన్న పిల్లలు రాత్రి చూడండి, ముగ్గురు పిల్లలు పాము కుట్టేసినారు, ఇద్దరు చచ్చిపోయారు, ఒకరు సీరియస్గా ఉన్నట్టు. మరి ఎందుకు ప్రేమమయుడయ్యుడు కూడా అంత కష్టం ఇస్తాడు, తగ్గించేయచ్చు కదా ఈ జబ్బులన్నీ. వెన్ గాడ్ ఈజ్ ఆల్ నోయింగ్ వై డస్ హి నాట్ ఎలివేట్ డెత్. సర్వము తెలిసినప్పుడు ఒరే నువ్వు చచ్చిపోతావు అక్కడికి వెళ్ళకరా అని చెప్పచ్చు కదా. ఇప్పుడు ఏదో యాక్సిడెంట్ అయిపోయి చచ్చిపోతాడు అనుకోండి, వెళ్ళకరా నువ్వు చచ్చిపోతావు అని తప్పించవచ్చు కదా అని ప్రశ్న వేస్తూ ఉంటాడు మానవుడు. వెన్ గాడ్ ఈజ్ ఆల్ కంపాషనేట్ వై డస్ హి నాట్ ఎలివేట్ ఫెమిన్ పావర్టీ అండ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ కటాస్ట్రఫీస్. అనంత కరుణామయుడే అయినప్పుడు భగవంతుడు ఈ కరువులు ఎందుకు, ఈ బీదతనం ఎందుకు, యుద్ధాలు ఎందుకు, ఎందుకు ఈ ఇక్కట్లన్నీ. వెన్ గాడ్ ఈజ్ ఆల్ బ్లిస్ఫుల్ వై డస్ హి నాట్ మేక్ ఎవ్రీ వన్ హ్యాపీ. అనంత దివ్యానందమే ఆయన సొంతం అయినప్పుడు అసలు విచారమే లేకుండా మనిషి ఆనందంలో మునిగి తేలేలాగా చేసేయచ్చు కదా. గాడ్ ఈజ్ ఆల్ నోయ్ ఆల్ పవర్ఫుల్ ఆల్ బ్లిస్ఫుల్. కానీ భగవంతుడి లక్షణం ఏమిటి, ఆయన సర్వము ఎరిగినవాడు, సర్వము చేయగలిగినవాడు, సర్వశక్తిమయుడు అనమాట. అండ్ ఆల్ బ్లిస్ఫుల్ దివ్యానందమే మూర్తీభవించినటువంటి వాడు భగవంతుడు. హీ డస్ ఎవ్రీథింగ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఆల్. ఏది చేసినా అందరి బాగు కోసమే ఆయన చేస్తూ ఉంటాడు. అక్కడ మూడవది ఉంది చూడండి, అక్కడ మూడవది అఫీజ్ సూక్తులలో మూడవది ఏమని ఉంది, భగవంతుడు ఏది చేసినా సంబంధిత వ్యక్తులందరికీ అతి ఉన్నతమైనటువంటి మేలు శ్రేయస్సు జరిగి తీరుతుంది. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ ది ఫ్యాక్ట్ దట్ గాడ్ డస్ ఎవ్రీథింగ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఆల్ ఇన్ క్రియేషన్, వీ కంప్లైన్ అండ్ ఆస్క్ గాడ్ టు డూ దిస్ ఆర్ టు డూ దట్. మనము భగవంతుడు ఏది చేసినా మన మంచి కోసమే చేస్తున్నాడు అని ఎరిగి అది అనుభవంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నము చేయకుండా నువ్వు అలా చేసేయద్దయ్యా, ఇలా కొద్దు, వీడు మార్చే అని మనం అడుగుతూ ఉంటాం. ఒక సందర్భంలో బాబా చెప్పారు, నేను కోత పెట్టేస్తాను, నీకు కోత కోసేసి లోపలున్న కల్మషం అంతా బయటికి తీసేస్తాను, ఇక కుట్లు వేసేద్దాం అనుకుంటూ ఉంటాను. ఆ సూది దారం పట్టుకొని ఇక్కడ పట్టేసుకుంటావు బాబా, ఇంక చాలు వదిలేయని, వదిలేస్తే నువ్వు చచ్చిపోతావు నీకు తెలియదు, వదిలేస్తే ఇక ఫరెవర్ నీకు ఇక పుండు నయం కాదు, అది నేను వదిలేస్తానే. నీ మీద నాకు ఎంతో ప్రేమ ఉంది కాబట్టి ఈ రెండు చేతులు కూడా తొక్కిపెట్టి ఈ కుట్టు పూర్తి చేసేస్తాను, నువ్వు ఎంత గింజుకున్నా సరే నేను వదలను. అలాగా ఆయన ఏది చేసినా మనకు అతి ఉత్తమమైన ప్రయోజనమును చేకూర్చడానికి అని తెలుసుకోవడానికి బదులు వద్దు బాబా ఆపే 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 అంటూ ఉంటావు మనం, ఇంకొద్దు. దిస్ ఈజ్ వై వీ ట్రై టు టీచ్ గాడ్, అంటే భగవంతుడికే ఇలా చెయ్యి ఇలా చెయ్యకు అని బోధించడానికి మనం సాహసము చేస్తూ ఉంటాం. ఆయనకు తెలీదా, కానీ మనం చెప్తాం ఇది వద్దు ఇక్కడితో చాలు, ఇది చేసే నువ్వు ఇది వద్దు అని ఆయనకి చెబుతూ ఉంటాం. వీ కెనాట్ అండర్స్టాండ్ ది ఆల్ నోయింగ్ ఆస్పెక్ట్ ఆఫ్ గాడ్. ఇది ఎందుకు జరుగుతోంది, ఆయనకు సర్వము తెలిసినటువంటి లక్షణం ఉందే దానిని అర్థం చేసుకోలేక మనం భగవంతుడితో ఇలా మనం మనలాగే ఆయన కూడా మనం అడిగితే కానీ తెలియదు, మనం చెబితే కానీ చెయ్యడు, అది మనకున్న వికారం అని ఆ వికారం ఆయనకు కూడా ఉంది అనుకొని మనం ఆయనతో అలా వ్యవహరిస్తూ ఉంటాం. ద టెరిబుల్ స్ట్రైఫ్ ఇన్ ఎ వరల్డ్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ మ్యాన్ కైండ్ సెల్ఫిష్నెస్ గ్రీడ్ జెలసీ
హేట్రిడ్ యాంగర్ ఎన్వీ అండ్ లాస్ట్. నిజానికి ప్రపంచంలో మానవుడు ఎదుర్కొంటూ ఉన్నటువంటి ఈ కష్టాలన్నిటికీ మూల కారణం ఏమిటి? మానవుడిలో బాగా పేరుకుపోయిన స్వార్థము, దురాశ, కామము, అసూయ ఇవన్నీ ఈ వీటి కారణంగానే. బికాజ్ ఆఫ్ దీస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హ్యూమన్ కాన్షియస్నెస్ హ్యుమానిటీ విల్ సఫర్ కంటిన్యువల్లీ. ఇది మానవుడి చైతన్యములో బాగా పేరుకుపోయిన వికారం. ఇది దాని కారణంగా మానవుడు ఇంత కష్టాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. ఇఫ్ దేర్ వర్ నో సెల్ఫిష్నెస్, బావుజీ ఎంత బాగా చెప్తున్నాడో చూడండి. ఉదాహరణకి సృష్టిలో స్వార్థమే లేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది ఒకసారి ఆలోచించి. ఇఫ్ దేర్ వర్ నో సెల్ఫిష్నెస్ దేర్ వుడ్ బి బ్రదర్హుడ్. అప్పుడు ఏమవుతుంది, డబ్బు ఉన్నవాడు డబ్బు లేనివాడు పిలిచి రారా నాన్న, నువ్వు అలా పాకలో ఉండేటి రా, నా దగ్గర ఉందికే తిను, నువ్వు కూడా పక్క గదిలో పడుకో, నువ్వు ఇక్కడ అంటే చిచి నువ్వు అలా 80 ఏళ్ళు వచ్చి రిక్షా తొక్కడం ఏంటి, బాగాలేదు నువ్వురా, నా కారులో కూర్చో, నువ్వు కూడా ఇదిగో నా దగ్గర బ్యాంకులో అకౌంట్లో డబ్బు ఉంది నువ్వు వాడుకో అంతే కదా. అప్పుడు ఏముంటుంది సృష్టిలో? ఈ స్వార్థమే లేకపోతే విశ్వసోదర భావము వెళ్ళి విరుస్తూ ఉండదా? ఎందుకు మనిషి ఇంటి కష్టాలు పడుతున్నాడు? మనలో ఉన్న దుర్గుణమే. భగవంతుడు ఏం చేసేలేదు మనని, ఆయనేం అన్యాయం చేసేలేదు మనని. మనము పేరుకున్నటువంటి మనలో పోగు చేసుకున్నటువంటి ఈ దుర్గుణము కారణముగా మొత్తం అందరూ సఫర్ అవుతున్నారు. డబ్బున్నవాడు అంబానీ లాంటి వాడు ఎవరుకున్నా, నా ఒక్కడికే, నా భార్య, నా కొడుకు, నా పిల్లలు, ఇన్ని లక్షల కోట్లకు కూడా మిగిలిన ప్రపంచం నాకనవసరం. ఆ స్వార్థం పోతే వచ్చేమంటాడు, ఇంట్లోకి వచ్చేస్తే నేను హాయిగా. ఆ 80 ఏళ్ళు రిక్షా తొక్కుతూ ఉంటారు చూడండి, మనకి ఎంత కష్టమైనటువంటి పరిస్థితి అది నిజంగా. ఇఫ్ దేర్ వర్ నో గ్రీడ్ దేర్ వుడ్ బి నో పావర్టీ. అలాగే దురాశ లేదనుకున్న మనిషికి అసలు బీదతనమే ఉండదు ప్రపంచంలో. ఒక లెక్క ప్రకారం మనిషి పేదరికంలో బాధపడేవాడికి ఎంత డబ్బు కావాలో అంతకంటే ఎక్కువ డబ్బు అతి కొద్ది మంది మనుషుల దగ్గర చేరి నిలవ ఉందట. మొత్తం ప్రపంచంలో బీదతనంలో మగ్గే వాళ్ళందరికీ ఎంత డబ్బు అవసరమో అంతకు మించి ఎన్నో రెట్లు కొద్దిమంది సంపన్నుల దగ్గర చేరిపోయి ఉందట. సో ఆ దురాశ పోయిందనుకోండి, బీదతనం సంపూర్ణంగా మటుమాయం అయిపోదా ఈ విశ్వం నుంచి? ఇఫ్ దేర్ వర్ నో హేట్రేడ్ దేర్ వుడ్ బి నో వార్. ద్వేషమే కనుక లేకపోతే అసలు యుద్ధానికి తావేది? బట్ పీపుల్ డో నాట్ ట్రై టు రీడ్ దెమ్సెల్వ్స్ ఆఫ్ అన్డిజైరబుల్ క్యారెక్టరిస్టిక్స్. అంచేత మనిషి తనలో ఇంత వికారం దాచిపెట్టుకుని ఆయన అన్యాయం చేసేస్తున్నాడు, ఆయన అన్యాయం చేసేస్తున్నాడని ఆయన వైపు వేలు చూపించడం చేస్తూ ఉంటాడు. కానీ తనకున్నటువంటి ఈ దుర్గుణాన్ని వదలు కొట్టుకోవడానికి 1% కూడా ప్రయత్నము ప్రారంభించడు. ఇన్ షట్ ది సీక్ హ్యాపీనెస్ త్రూ దీస్ వెరీ క్యారెక్టరిస్టిక్స్. ఇవన్నీ వదలగొట్టుకోకుండానే సంతోషం కూడా నాకు వచ్చేయాలని ఎదురు చూస్తూ ఉంటాడు. ఇవి మాత్రం ఇలా పెట్టుకుంటాడు, ఇవి వదలడు. కాన్సిక్వెంట్లీ దెర్ ఈజ్ వరల్డ్ వైడ్ సఫరింగ్ అండ్ డిస్సాటిస్ఫాక్షన్. ప్రపంచవ్యాప్తముగా బాధలకు అసంతృప్తికి మూల కారణము ఇదే. హ్యుమానిటీ గోస్ ఆన్ కాలింగ్ టు గాడ్ టు గ్రాటిఫై ఇట్స్ వార్. అన్ని మతములకు చెందిన ఆరాధనా స్థలములలోనూ ఏమిటి జరుగుతోంది? ఒక్కొక్క భక్తుడు ఒక లిస్టు చదివేస్తున్నాడు లోపలికి వెళ్ళి. అంతేకా, నాకు ఇవి కావాలి, బుల్లెట్ పాయింట్స్, 1, 2, 3, 4, 5, 6. ద వరల్డ్ వాంట్స్ గాడ్ టు సకమ్ టు ఇట్స్ డిజైర్స్. ప్రపంచానికి ఏమి కావాలి, ఎందుకు గురికి వెళుతోంది? నాకు కావలసిన వస్తువులన్నీ ఆయన ఇచ్చేయాలి, మారు మాట్లాడకుండా, మళ్ళీ ఎంక్వైరీ కానీ క్వశ్చన్ కానీ చేయకుండా. అంటే నాలో ఉన్న వికారములను వదిలించుకోవడానికి నేను ఏమాత్రము ప్రయత్నము చెయ్యకుండా ఇంకా ఎక్స్ట్రా విషయాలు కావాలి అని అడుగుతూ ఉన్నాను. అందుకే ఉన్నాడు భగవంతుడు. ఆయన అంటే విష్ ఫుల్ఫిల్లింగ్ మెషిన్, ఏటీఎం లాంటి వాడు అనమాట భగవంతుడు. మనకి వెళితే ఏం కావాలో అది అడిగి తెచ్చేసుకోవడం అంతే. నేషన్స్ కాల్ ఆన్ గాడ్ టు కిల్ దేర్ ఎనిమీస్. అది ఈ దేశాల వాళ్ళంతా ఏమనుకుంటారు, నా శత్రువు నాశనం అయిపోగాక అని భగవంతుని ప్రార్థన చేస్తాడు వాడు. అంతేగా ఇప్పుడు మన ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్ అయితే మన శత్రు దేశాలు ఏవైతే ఉన్నాయో అవి నాశనం అయిపోవాలి. పీపుల్ కాల్ ఆన్ గాడ్ ఫర్ వెల్త్ పవర్ అండ్ ఇన్ఫ్లుయెన్స్. మనిషి ఏమడుగుతూ ఉంటాడు, ఐశ్వర్యం, కీర్తి, పరపతి ఇవి బాగా పెరగాలి అని భగవంతుని అడుగుతూ ఉంటాడు. గాడ్ బీయింగ్ ఆల్ నోయింగ్ ఈజ్ ఆల్ కంపాషనేట్ అండ్ నోస్ వై హ్యుమానిటీ యాక్ట్స్ లైక్ దీస్. పాపం ఆయనకి అంతా తెలుసు,
వీడు ఆల్రెడీ అశుద్ధం అంతా పేర్చుకున్నాడు లోపల, మళ్ళీ అశుద్ధం అడుగుతున్నాడని తెలుసు. అయినా ఆయన కరుణామయుడు కాబట్టి ఓన్లీ వాడికి తెలియదు కదా బాబు, వాడికి తెలియక ఇవన్నీ అడుగుతున్నాడు అనుకుంటాడు. ది అవతార్స్ వర్క్, ది ఎలిమినేషన్ ఆఫ్ అవర్ డిజైర్స్ ఈజ్ హిజ్ బెనిఫిట్ టు ది వరల్డ్. అలాగే అడగనిస్తూనే ఆయన మాత్రం ఏం చేస్తాడు, మన కోరికలను నాశనం చేయడం కోసం ఆయన విశ్వ కార్యక్రమంలో ఆయన పనిచేసి కృషి చేసి మనకి ఆ బెనిఫిట్ని, ఆ ప్రయోజనాన్ని అందచేస్తాడు. డ్యూరింగ్ ది ఫైనల్ మంత్స్ ఆఫ్ హిజ్ లైఫ్ ఆన్ ఎర్త్ బాబా వర్క్ సీజ్లెస్లీ ఇన్ సెక్లూషన్. బాబా యొక్క జీవితం చూస్తే 1960వ దశకం, ముఖ్యంగా ఆ చివరి సంవత్సరాలు నెలలు కఠోరమైనటువంటి విశ్వ కార్యక్రమం ఆయన చేసి అలిసిపోయాడు ఆయన బాగా. హీ వర్క్డ్ అన్నోటీస్డ్ బై ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ హ్యుమానిటీ. అసలు ప్రపంచంలో ఏ ఒక్క మానవుడికి తెలియదు ఆయన ఎంత కష్టపడ్డాడు. ఎందుకని, ఏకాంతంలో ఉండిపోయేవాడు, తలుపులు వేసేయమనేవాడు ఆయన, ఎవరిని చూడనిచ్చేవాడు కదా ఆయన. బట్ ఎవ్రీథింగ్ హీ వాజ్ డూయింగ్ వాజ్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ది వరల్డ్. కానీ ఎవరి కోసం ఆయన చేసింది, మొత్తం ప్రపంచము ప్రయోజనం పొందాలి అని అంత కష్టం పడ్డాడు ఆయన. ఈవెన్ ఐ డిడ్ నాట్ నో వాట్ వర్క్ మేయర్ బాబా వాజ్ డూయింగ్. నేను ఈ పుస్తకం రాసి ఇస్తున్నా, ఈ విషయాలన్నీ మాట్లాడుతున్నానా, నాకే తెలియదు ఆయన ఏం పని చేస్తున్నాడు. నేను ఆ పక్కన ఉన్నానంతే, కూర్చోమంటే కూర్చో, నుంచో ఉంటే నుంచో, మంచినీళ్ళు అంటే మంచినీళ్ళు, కాఫీ అంటే కాఫీ, కానీ నాకు ఏమి తెలియదు ఆయన. బట్ సిన్స్ ఈ డ్రాప్డ్ ది బాడీ, పీపుల్ హవ్ స్టార్టెడ్ టు కమ్ టు హిమ్ యాజ్ ద ట్రూత్ అండ్ దీస్ హెస్ మేడ్ మీ రియలైజ్ వాట్ వర్క్ హీ వాజ్ డూయింగ్ ఇన్ సెక్లూషన్. ఇప్పుడు ఆయన శరీరం విడిచిపెట్టేసిన తర్వాత ఆయనే సత్యముగా కొన్ని వేల మంది గుర్తించి ఆయన్ని సమాధిని చూడడానికి వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు, ఏమైనా నువ్వు దగ్గర ఉన్నావు కదా, ఏమి చూసావు నువ్వు అని. ఇప్పుడు మనం వెనక్కి ఆ వెనక రోజులకు వెళ్ళి నెమరు వేసుకొని ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాం మేము, ఏమిటి అంత కష్టపడ్డాడు ఆయన ఎందుకోసము. నౌ ఐఎమ్ సీయింగ్ ద రిజల్ట్స్ ఆఫ్ హిజ్ యూనివర్సల్ వర్క్ యాజ్ పీపుల్ ఫ్రమ్ ఆల్ ఓవర్ వరల్డ్ ఆర్ కమింగ్ టుగెదర్ ఇన్ హిజ్ లవ్. సంబంధం లేనటువంటి వాళ్ళు ఎక్కడెక్కడ దేశాల నుంచో, మారుమూల ఖండాల నుంచి ఎంతో దూరం ప్రయాణాలు చేసి 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 ఒకసారి 2 రోజులుండి సమాధిని ముట్టుకుని వెళ్ళిపోదామని వచ్చున్నారు. అయ్యి బాబోయ్, ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి ప్రేమ అంటే ఆయన విశ్వ కార్యక్రమం యొక్క ఫలితము అని ఇప్పుడు క్రమక్రమంగా నాకు అర్థమవుతూ ఉంది. ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సెల్ఫ్లెస్నెస్, సెల్ఫిష్నెస్, గ్రీడ్, జెలసీ, హేట్రెడ్, యాంగర్ ఆర్ స్టార్టింగ్ టు డిమినిష్ న్యాచురల్లీ. నేను మరొక లక్షణం కూడా చూస్తున్నాను, బాబుజీ చెప్తున్నారు, మనిషిని ఇన్నాళ్లుగా బాధిస్తూ ఉన్నటువంటి ఈ వికారములు ఒకటి 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 కొంచెం తగ్గుముఖం పట్టాయేమో అని నాకు అనిపిస్తూ ఉంది. ఐ యూజ్ టు హ్యాండిల్ ఆల్ ఆఫ్ బాబాస్ హిందీ కరెస్పాండెన్స్. బాబాకు వచ్చేటువంటి హిందీలో వచ్చే కరెస్పాండెన్స్ మొత్తం ఉత్తర ప్రచిత్రాలు, నేనే వాటికి సమాధానాలు రాయడం ఇవన్నీ నేనే చూసేవాడిని. 1967, అది 1967వ సంవత్సరం, ఒకనాడు రాత్రి నేను, బాబా వాజ్ ఇన్ స్ట్రిక్ట్ సెక్లూషన్. బాబా చాలా కఠోరమైన ఏకాంతవాసం గడుపుతూ ఉన్న రోజులే. ఈ ఆఫ్సర్ మీ క్యాజువల్ ఒకసారి లోపలికి పిలిచాడు ఆయన నన్ను, ఆ ఏకాంతంలో నుండి లోపలికి వెళ్ళాను నేను. హౌ మెనీ లెటర్స్ డిడ్ యు రైట్ టుడే, ఈవేళ ఎన్ని ఉత్తరాలకు నువ్వు సమాధానం రాసావోయ్ అని అడిగాను. అంటే ఇతను నైట్ వాచ్మెన్ కదా, ఆ గుమ్మం బయట కుర్చీ వేసి కూర్చునేవాడు, బాబా తప్పట్లు కొడితే లోపలికి రావాలి ఏకాంతంలో ఉన్నాం. ఇలా అడిగారు, ఈవేళ ఎన్ని ఉత్తరాలు రాశావు. ఐ రిప్లైడ్, వాట్ లెటర్స్ బాబా, ఏం ఉత్తరాలు అన్నాడు బాబా. వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ రైటింగ్ లెటర్స్ టు యువర్ లవర్, నీ ప్రేమికులకి ఇప్పుడు లెటర్స్ రాయడం వల్ల ఏం ఉపయోగం అన్నాడు. అంటే ఇతను మామూలుగా మల్లాటోడితో మాట్లాడినట్టే మాట్లాడేసేవారన్నమాట, పాపం మండలి వాళ్ళు కూడా, ఇరుచు కూడా అలాగే అనేవాడు. మనం చెప్పుకున్నాం కదా, బాలాజీ ఒక సందర్భంలో అడిగాడు, ఇన్నేళ్ళు అయిపోయింది బాబా శరీరం వదిలేసి, ఇప్పుడు నీకు బోలుడు అవగాహన వచ్చి. వెనక్కి తిరిగి ఒక్కసారి నెమరు వేసుకుని, బాబాని నేను సరిగ్గా సేవ చేయలేదు, అలాగైనా బాబాకి సేవ చేయడం అని నీకు ఎప్పుడైనా ఆలోచన కలిగిందా అని అడిగాడట. ఆయన ఏం చెప్పారంటే, రోజు ఆ ఆలోచన నాకు వస్తుంది అని చెప్పారు. అలాగైనా సాక్షాత్తు దేవుణ్ణి, పరమేశ్వరుణ్ణి అలాగైనా సేవ చేయడం అని నాకు అనిపిస్తుంది అని. అది వీళ్ళు కూడా అలాగే చేసేవారు, ఎందుకని మానవులుగా ఉన్నారు కదా మరి వీళ్ళు కూడా. బాబా అసలు వడ్యూ మీన్, అంటే నీ ఉద్దేశం ఏమిటి అన్నారు బాబా.
సంకేతంతో. ఐ రిప్లైడ్, యూఆర్ ఆల్వేస్ ఇన్ సెక్లూషన్ నౌ. ఇప్పుడు అసలు ఎవరికైనా కనపడుతున్నావు నువ్వు? ఎప్పుడు ఆ తలుపు లేచేసుకుని లోపల ఒక్కడే. యూ డూ నాట్ గివ్ యువర్ లవ్ లవర్స్ ఎనీ ఆపర్చునిటీ టు హ్యావ్ యువర్ దర్శన్. వాళ్ళు దర్శనం 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 అని రాసేస్తున్నారు, కట్టలు వచ్చేస్తున్నాయి. నేను ఎవరైన వాళ్ళకి ఎవరైనా నువ్వు ఒక్కసారి కూడా అలా కిటికీలోంచి దర్శనం చేసుకోవడానికి కూడా పర్మిషన్ లేదు. ఎందుకు ఎవరైనా నేను? వాళ్ళు అడిగేదంతా ఇదే, నీ దర్శనం ఎప్పుడు, నీ దర్శనం ఎప్పుడు, నువ్వు ఇవ్వవు, ఇంకేమిట్రైంది నేను అన్నాడు. బాబా వికేమి అన్నాడు, చాలా కోపం వచ్చింది బాబాకి. అప్పుడు ఇలా సౌజ్ఞ చేసి చెప్పారు, డో నాట్ టీచ్ మీ, నాకు బోధలు చేయడానికి సాహసము చెయ్యకు. యూ హ్యావ్ నో ఐడియా వాట్ ఐఎమ్ డూయింగ్ ఫర్ మై లవర్స్. నా ప్రేమికుల కోసము ఎంత కష్టపడి నా శరీరాన్ని ఎంత ఇబ్బందికి గురి చేస్తున్నానో నీవు ఎప్పటికైనా అర్థం చేసుకోగలవా? మై వర్క్ ఇన్ సెక్లూషన్ ఈజ్ ఫర్ దెమ్ అండ్ ఫర్ ది వరల్డ్. నా ప్రేమికుల కోసము ఈ మొత్తము ప్రపంచము కోసమే నా శరీరాన్ని ఇలా బలిస్తున్నాను ఇక్కడ. ఐ కెనాట్ యాక్ట్ అకార్డింగ్ టు వాట్ యు థింక్ ఈజ్ బెనిఫిషియల్ ఫర్ దెమ్. వాళ్ళకి నీ దృష్టిలో నేను ఏది చేస్తే వాళ్ళకి ప్రయోజనం జరుగుతుందో అది చేయడానికి నేను రెడీగా లేను. ఇప్పుడు కుర్రాడు ఉన్నాడు, వాడికి కడుపు నొప్పి వచ్చేసింది, వాడికి బిర్యానీ పెట్టేయమంటే పెట్టేస్తుందా తల్లి? పెట్టదు కదా. ఎందుకని, ఆ కుర్రాడికి ఏది నిజముగా అది అనువుగా సరిపడుతుందో తల్లికే తెలుసు, వాడికి తెలియదు. అయినో వాట్ ఈజ్ బెనిఫిషియల్ టు దెమ్, వాళ్ళకి ఏది ప్రయోజనకరమో నాకు సంపూర్ణముగా తెలుసు. సో డో నాట్ ట్రై టు టీచ్ మీ, కనుక నాకు బోధలు చేయడానికి సాహసము చెయ్యొద్దు అని బావ చెప్పారు. ఐ టుక్ టైమ్, ఇట్ టుక్ టైమ్ ఫర్ మీ టు అండర్స్టాండ్ మై మిస్టేక్. ఇది చాలా సమయం పట్టింది నేను పొరపాటు చేసేయాలని అర్థం చేసుకోవడానికి. ఏ పొరపాటు చేసానో అది అర్థం చేసుకోవడానికి చాలా సమయం పట్టింది. ఈ దేవత అని ఎలో నోస్ ద వర్క్ ఆఫ్ హిజ్ అడ్వెంట్. ఆయన ఎవరు? అవతార పురుషుడు. ఆయన ఎందుకు వచ్చాడు? ఆయనకంటే మనకి ఎక్కువ తెలుసా? ఆయనకి తెలుసు ఎందుకు వచ్చాడు. వన్ షుడ్ నాట్ ట్రై టు టీచ్ ద వన్ హూ ఈజ్ ఆల్ నోయింగ్. సర్వము తెలిసిన వాడికి తాత ముందు దగ్గులు అంటాం మనం. ఎప్పుడు కూడా సాహసము చెయ్యకూడదు, బికాజ్ హీజ్ వర్క్ ఈజ్ ఫర్ ద హైయెస్ట్ బెనిఫిట్ ఆఫ్ ఆల్ కన్సర్న్డ్. సంబంధించిన వాళ్ళందరికీ అతి ఉత్కృష్టమైన ప్రయోజనమును చేకూర్చడమే ఆయన పని.